వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కృష్ణా పుష్కరాలకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం పుణ్యక్షేత్రాల మీదుగా విజయవాడ చేరుకోనున్న రథం ఆధ్యాత్మిక ప్రపంచానికి దిక్సూచి శ్రీవారి సేవల కాణాచి ఎనిమిది వసంతాల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పై ప్రత్యేక కథనం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన ఏడాది లోపు పూర్తి చేయాలని టిటిడి చైర్మన్ ఈఓ ప్రకటన కృష్ణ పుష్కరాలను పురస్కరించుకొని విజయవాడ పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో టిటిడి ఏర్పాటు చేస్తున్న శ్రీవారి నమూనాలయానికి తిరుమల నుంచి స్వామివారి కళ్యాణ రథం బయలుదేరింది ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవర్లను కొలువు తీర్చిన కళ్యాణ రథాన్ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఈఓ డాక్టర్ డి సాంబశివరావులు బుధవారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు అంతకుముందు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన స్వామివారి పట్టు వస్త్రాలను చైర్మన్ ఈఓలు ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి కళ్యాణ రథంలోని స్వామి అమ్మవార్లకు సమర్పించారు ఈ రథం తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట మహానంది శ్రీశైలం మంగళగిరి అమరావతి కనకదుర్గమ్మ ఆలయాల మీదుగా ఆగస్టు 5వ తేదీ నాటికి విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం తల్లి కృష్ణమ్మ గారి పుష్కరాలు విజయవాడలో వైభవపేతంగా జరుగుతున్నాయి ఒంటిమిట్ట మీదుగా కర్నూలు శ్రీశైలం अन्नी प्रांतालनी कोत्त नूतन राजधानी अमरावती मंगलगिरी तल्ली दुर्गम्म उन्नटुवंटि कृष्णा नदी ओडुन उन्नटुवंटि दुर्गम्म अंदर्नी कूडा अन्नी प्रांतालनु कूडा अन्नी पुण्यक्षेत्रालनु कूडा वारिकि कूडा करुविंदु चेस्तू भगवंतुडु कलियुगनाथुडु वैकुंठवासुडैनटुवंटि वेंकटेश्वर स्वामी ई रोजु विजयवाड पट्टणानिकि बयलुदेरुतुन्नारु तिरुमल गिरुल नुंचि ओं नमो वेंकटेशाय कृष्णा पुष्करालकु संबंधिंचि విజయవాడలోని పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో నమూనాలయాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము దానికి సంబంధించి ఉత్సవ మూర్తుల్ని శ్రీవారి ఆలయం నుంచి పుష్కర పైనంగా ఈ రోజు తీసుకెళ్తా ఉన్నాము విజయవాడలోని పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో 7వ తేదీ ఉదయం 9:30 గంటల తర్వాత భక్తులందరికీ కూడా శ్రీవారి దర్శనం కలిగేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పుష్కర పైనం తిరుచానూరు ఒంటిమిట్ట అహోబిలం महानंदी श्रीशैलम मंगलगिरी विजयवाड़ा अमरावती मेदुगा पीडब्ल्यू ग्रीन चेरुकुंटुंदी अक्कड चक्कटि एर्पाट्लु टीडीडी चेयडं जरिगिंदि भक्तुलंदरू कूडा श्रीवारी दर्शनान्नि पीडब्ल्यू ग्राउंड्स विजयवाड़लो 7వ तेदी उदयं चेसुकोवाल्सिंदिगा विज्ञप्ति चेस्ता उन्नानु ओं नमो वेंकटेशाय ఆధ్యాత్మిక ప్రసారాల్లో అగ్రగామిగా నిలిచిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సొంత భవనానికి బుధవారం ఉదయం భూమి పూజ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఈఓ డాక్టర్ డి సాంబశివరావు అర్చకుల వేద మంత్రాల మధ్యన భూమి పూజ చేశారు తొలుత ఛానల్ సీఈఓ ఏవి నరసింహారావు సిబ్బంది టిటిడి చైర్మన్ ఈఓలకు ఘన స్వాగతం పలికారు శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసిన అనంతరం శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు అధునాతన స్టూడియోలతో నిర్మిస్తున్న ఈ కార్యాలయం 9 నెలల్లోగా పూర్తి చేస్తామని మొత్తం 14 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయం చేస్తున్నామని టిటిడి చైర్మన్ ఈఓలు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు సుధాకర్ యాదవ్ భానుప్రకాష్ రెడ్డి సిఈ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం స్టూడియో తిరుపతిలో మొట్టమొదటిసారి స్టూడియో వస్తుంది ఇది ఎప్పుడో చెన్నైకి పరిమితులు ఉండి హైదరాబాద్కి వెళ్ళింది హైదరాబాద్ నుంచి మన స్టూడియో మన దేవుడి స్టూడియో ఆయన పాదాల చెంత వస్తున్నటువంటి స్టూడియో 52 చదరపు అడుగుల్లో స్టూడియోలు రెండు వస్తున్నాయి ఒక లైవ్ స్టూడియో కూడా వస్తుంది ఎన్నో రకాలైనటువంటి కూడా ఏసీ హంగులతో లోకల్ కళాకారులకు అద్భుతమైన అవకాశం నేను చెప్పినట్టుగా తమిళ కన్నడ ఛానల్స్ కూడా స్టూడియో నిర్మాణం 12 మంత్స్ లో పూర్తవుతుంది
ఆ ఛానల్స్ కూడా వస్తాయి ఇందులో మన వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈనాడు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వయసు చాలా పనిచేస్తుంది 50 సంవత్సరాలు దాటి వాళ్ళంతా ఏ ఛానల్ చూడడం లేదు మాట్లాడితే ఆన్ చేస్తున్నారు ఎస్వి భక్తి ఛానల్ ఇక్కడ ఇండి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడెక్కడైతే ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు వెళ్తుంది ఏనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆనాడు భక్తులకి కనువిందు చేస్తోంది చాలా బ్రహ్మాండంగా ఉందన్నటువంటి మాటని భగవంతుడు గిరిపించేటటువంటి పరిస్థితిని కల్పించమని ఈ సందర్భంగా నేను అధికారులందరూ కూడా కోరుకుంటున్నాను చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం ఓం నమో వెంకటేశాయ తిరుమలలోని శ్రీవారి కార్యక్రమాలను ప్రపంచం మొత్తం మీద భక్తులకు చూపించాలని ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని 8 సంవత్సరాల క్రితం మన ఎస్విబిసి స్టూడియోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దానికి తిరుపతిలో ఒక స్టూడియో కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాదాపు 14.5 కోట్ల రూపాయలతో ఖర్చయ్యే ప్రాజెక్ట్ని ఈరోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాము ఇది 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి మన ఎస్విబిసి ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా నాణ్యత పెరగాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అదేవిధంగా నాదనీరాజంలో కూడా మరింత నాణ్యమైన కార్యక్రమాలు రావాలనే ఉద్దేశంతో మంచి ఆర్టిస్ట్తో కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నాం మరి మన ఎస్విబిసి ప్రజల్లో ఎంత ప్రాచుర్యం ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో బార్క్ రేటింగ్ కూడా చేయించడం జరిగింది దాంట్లో సంతృప్తికరమైన ఫలితాలు వచ్చాయి ఇంకా ప్రజలకు మరింత చేరువు కావడానికి మనం నాణ్యమైన ప్రసారాలు చేయడానికి కంకణం కట్టుకుంది ఎస్విబిసి మరి తెలుగులోనే కాకుండా తమిళ్లో ఛానల్ సాధ్యమైనంత త్వరలో 1-1.5 నెలల్లోగానే మనం స్టార్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది దాంట్లో కూడా మొదటి నుంచే మంచి కార్యక్రమాలు చేపట్టి అందరికీ తమిళ ప్రజలందరికీ కూడా దగ్గర అయ్యే విధంగా ఎస్విబిసి కృషి చేస్తుందని మీ అందరికీ మనం చేస్తున్నాను ఇప్పటికీ మీరు ఏ విధంగా ఎస్విబిసిని ఆశీర్వదిస్తున్నారో మున్ముందు కూడా అదేవిధంగా ఎస్విబిసిని ఆశీర్వదించాలని తర్వాత ఎస్విబిసి చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా అన్ని ఛానల్స్ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు ఇందులో ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా యూట్యూబ్లో పెడుతున్నాము ఆ కార్యక్రమాలన్నింటి కూడా మిగతా ఛానల్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ లేకుండా వాడుకోవచ్చు ఎందుకంటే ధర్మ ప్రచారానికి కానీ శ్రీవారి కార్యక్రమాలను ప్రజలకు చూపించడానికి కానీ టీటీడీ ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ ఉంచదలుచుకోలేదు కాబట్టి అందరి ఛానల్స్ కూడా ఈ కార్యక్రమాలను వాడుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక ప్రపంచానికి ఓ దిక్సూచి ప్రపంచం నలుమూలలకు శ్రీవారి నిత్య సేవ వైభవాన్ని సనాతన ధర్మ ప్రచార వైశిష్ట్యాన్ని చేరవేస్తున్న ఓ దృశ్య వీచిక 2008 జూలై 7వ తేదీన ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8 వసంతాలు పూర్తి చేసుకుని అగ్రగామిగా ఎదుగుతోంది ఈ నేపథ్యంలో ఎస్విబిసి సొంత కార్యాలయ భవనానికి భూమి పూజ జరిగిన నేపథ్యంలో ఛానల్ ప్రస్థానంపై ఓ విహంగ వీక్షణం మీకోసం 8 వసంతాలు ఎన్నో అద్భుతాలు ప్రేక్షక దేవుళ్ల ప్రశంసలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రస్థానంలో మైలురాళ్ళు ఇవి సనాతన ధర్మ ప్రచారాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి వైభవ ప్రాభవాలను ధార్మిక ప్రచారాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో 2008 జూలై 7వ తేదీన అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా శ్రీవారి సన్నిధిలో ప్రారంభించిన ప్రతిష్టాత్మక దృశ్యవాహిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నాటి నుంచి శ్రీవారి నిత్య సేవల ప్రత్యక్ష ప్రసారంలో ప్రేక్షకుల మదిపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తనదైన ముద్ర వేసింది శ్రీవారి కళ్యాణహారతిని తిలకించకుండా భోజనం చేయని ప్రేక్షక దేవుళ్ళు ఎందరో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ అందరి మన్ననలను పొందుతోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ దీంతో పాటు తిరుచానూరు శ్రీనివాస మంగాపురం తదితర అనుబంధ ఆలయాలకు సముచిత స్థానం కల్పిస్తూ అక్కడ జరిగే ప్రత్యేక ఉత్సవాలను ప్రేక్షకుల కళ్లకు కడుతోంది ఇలా ప్రతి నిత్యం దాదాపు 11 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారాలతో తనకు తానే సాటిగా ఎదుగుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8 వసంతాలు పూర్తి చేసుకుని అగ్రస్థానానికి దూసుకుపోతోంది ప్రత్యక్ష ప్రసారాలతో పాటుగా నాణ్యమైన కార్యక్రమాలు అందించడంలోనూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముందుంటోంది ప్రసిద్ధ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో సుస్వరాల వాణి కీరవాణి సారథ్యంలో రూపొందిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ప్రతి ఇంటిలోనూ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కడుతోంది దీంతో పాటు ప్రతిరోజు
తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నాదనీరాజనం అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ప్రతి శుభకార్యానికి శ్రీవారి ఆశీస్సులు అందజేసే శతమానం భవతి, ప్రతిరోజు ఉదయాన్నే పలకరించే శుభోదయం, తిరుమల తిరుపతితో పాటు ప్రపంచం నలుమూలలా జరిగే విశేషాలను అందించే ఆధ్యాత్మిక విశేషాలు, ఇక ప్రత్యేక కార్యక్రమాల విషయంలోనూ ఎస్వి భక్తి ఛానల్ తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణం వందే పుష్కరం పేరుతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు ఎన్నో కొత్త విషయాలను చెబుతూ భక్తులకు కృష్ణా తరంగ మాధుర్యాన్ని అందిస్తోంది. ఇక దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల భక్తుల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడంలో భాగంగా కన్నడ తమిళంలోనూ ఇప్పటికే ప్రసారాలు ప్రారంభించిన ఎస్వి భక్తి ఛానల్ త్వరలోనే పూర్తి స్థాయి తమిళ ఛానల్ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ఛానల్లో ఇటు తమిళ కార్యక్రమాలతో పాటు కన్నడ భాష కార్యక్రమాలకు చోటు కల్పించనున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 8వ వార్షికోత్సవ వేడుకలు తిరుపతిలోని భూదేవి స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఈవో ఎస్విబిసి ఎండి డాక్టర్ సాంబశివరావు హాజరయ్యారు. భూదేవి స్టూడియోకి చేరుకున్న ఈవో సాంబశివరావుకు సీఈఓ ఏవి నరసింహారావు, ఎస్విబిసి సంక్షేమ సంఘం సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం భూదేవి స్టూడియోలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఈవో మాట్లాడుతూ మెరుగైన పనితీరుతో నాణ్యమైన కార్యక్రమాలతో ఎస్వి భక్తి ఛానల్ మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలలో విజేతలకు ఈవో సాంబశివరావు, సీఈఓ నరసింహారావు బహుమతులు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, నాలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం, తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు, కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి తెక్కచాలు, సంగీత సృష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం, కృష్ణాతీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9:00 తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12:00. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా పుష్కరాల పనులు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో కలిసి పుష్కర పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన మట్టపల్లి, వాడపల్లి తదితర ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనున్న నేపథ్యంలో ఆయా ఘాట్ల వద్ద భక్తుల స్నానాల ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు సులభంగా సమాచారాన్ని చేరవేసే చరవాణి యాప్ను, పుష్కరాల గోడపత్రిక కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. చిత్తూరులోని శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి స్వామి ఆలయంలో గురు సంక్రమణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
తమిళ ఆడిమాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ మేధా సమేత కళ్యాణ దక్షిణామూర్తి స్వామివారికి విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. అనంతరం రజత కవచం పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నూనె దీపాలు వెలిగించి శ్రీ మేధా దక్షిణామూర్తి దర్శనం చేసుకుని పునీతులయ్యారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ రామాలయంలో రామాయణ మహాయజ్ఞ కార్యక్రమం వేరుకగా ముగిసింది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు ఆగముక్తంగా నిర్వహించారు. శ్రీ సీతారాములను లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా పట్టాభిషేక సింహాసనంపై కొలువు తీర్చి షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం రామచంద్రుల వారిని స్వర్ణాభరణాలు సకల ఆయుధాలతో మనోహరంగా ముస్తాబు చేసి కిరీటధారణ కార్యక్రమాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. వేద మంత్రాలు మంగళధ్వనులు భక్తుల రామనామస్మరణ మధ్య రామచంద్రమూర్తి పట్టాభిషేకం నయన మనోహరంగా జరిగింది. గోదావరి నది అంత్య పుష్కరాల శోభతో పరవళ్లు తొక్కుతోంది. తీరం వెంబడి వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, ధర్మపురి తదితర ఆలయాలు పుష్కర భక్తులతో కలకలలాడుతున్నాయి. రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవు, పుష్కరాల రేవులలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి తర్పణాలు విడిచారు. అలాగే ఖమ్మం జిల్లా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, భద్రమహర్షి సన్నిధి సందడిగా మారాయి. పావన గోదావరిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు రామయ్య దర్శనానికి బారులు తీరారు. ఇక నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి గోదావరి అంత్య పుష్కరాలతో సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు గోదావరి నదికి పసుపు కుంకుమలతో పూజలు చేసి సారె సమర్పించి స్నానాలు చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. విశేష అలంకరణలో కొలువు తీరిన బంగారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగళ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమ్రోగింది. భక్తులు రామబంటు ఆంజనేయుడికి విశేష ఆరాధనలు నిర్వహించి స్వామి సన్నిధిలో భక్తిగా చాలీసా పారాయణం చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలోని వివిధ అమ్మవార్ల ఆలయాలు కొత్త కాంతులను సంతరించుకున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథ స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు శ్రీకాకుళంలోని శ్రీ విజయ దుర్గాదేవి, శ్రీ నవదుర్గాదేవి, శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం, శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి సన్నిధిలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి, రాజాంలోని శ్రీ నవదుర్గాదేవి మందిరం, పాతపట్నం శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయం, కోట బొమ్మాలిలోని కొత్తమ్మ తల్లి ఆలయం, ఇచ్చాపురం శ్రీ స్వేచ్ఛావతీదేవి ఆలయాలు శ్రావణమాస పూజలకు సుందరంగా ముస్తాబయ్యాయి. ఆయా ఆలయాల్లో అమ్మవార్ల దర్శనానికి విశేషంగా విచ్చేయుచున్న భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కర్నూలులోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు శాకంబరీదేవిగా కొలువై భక్తుల పూజలందుకుంటున్నారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో ఆలయ ప్రాంగణాన్ని, అమ్మవారి సన్నిధిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులు శ్రీ చౌడేశ్వరీదేవిని లలితా స్తోత్రం, కుంకుమార్చనలతో సేవించి మంగళహారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం బెంగళూరుకు చెందిన డాక్టర్ నిశాంత్ చంద్రన్ వయలిన్ వాద్యం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 481 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.